బీసీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీడీపీ జనసేన కూటమి ఇవాళ బీసీ డిక్లరేషన్ విడుదల చేయబోతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ ఇవ్వనున్నాయి. మంగళగిరిలో జరిగే జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు పాల్గొంటారు. మా తలరాతలు మేమే రాసుకుంటామనే నినాదంతో బీసీ డిక్లరేషన్ను విడుదల చేస్తారు. బీసీ సాధికారత కమిటీలను రాష్ట్ర స్థాయి మొదలుకుని మండల స్థాయి వరకు ఏర్పాటు చేసింది టీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీసీ వర్గాలకు చెందిన వారితో సుమారు 850కు పైగా సభలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో బీసీలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై స్టడీ చేసింది. ఇక జనసేనతో పొత్తు కుదిరాక ఆ పార్టీ నేతలతో కూడా టీడీపీ బీసీ నేతలు రెగ్యులర్గా టచ్లో ఉంటూ క్షేత్రస్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరిచేలా మరిన్ని అంశాలను, పథకాలను టీడీపీ, జనసేన పార్టీలు విడుదల చేయబోయే బీసీ డిక్లరేషన్లో ఉంచబోతున్నాయి. స్థానిక సంస్థల్లో కోతకు గురైన 10% మేర బీసీ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామనే హామీని ఇవ్వబోతున్నట్టు సమాచారం. బీసీ సప్లాన్ పక్కాగా అమలు చేస్తామని చెప్పడమే కాకుండా చట్టబద్ధత కల్పిస్తామనే దిశగా ఆలోచన చేస్తామనే అంశాన్ని ప్రస్తావించే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నింటికీ మించి బీసీల ఆత్మగౌరవం నిలిపేలా పరిపాలన ఉంటుందనే హామీ ఇచ్చేలా బీసీ డిక్లరేషన్ ఉండబోతోందని నేతలు చెబుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించిన ఈ బీసీ డిక్లరేషన్ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా రెండు పార్టీలకు చెందిన బీసీ ముఖ్య నేతలంతా హాజరవుతున్నారు.